జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు. అద్భుతంగా ఉంది. ఇప్పుడు దాకా చేసిన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్. భజనలు బాగానే ఉంది, బాగానే ఉంది. సచివాలయాలు కానీ అన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఉంటుంది. అంటే పథకాలు అందరికీ చేరుతున్నాయి, పథకాలు సచివాలయాలు పెట్టినాక అన్నీ రైతులకి కానీ సక్రమంగా చేకూరుతూ ఉన్నాయి. ఇబ్బంది లేదు. వాలంటీర్లు అందరూ సక్రమంగా సమర్థంగా పనిచేస్తూ ఉన్నారు. మనం విలేజ్లో 50 రేషన్ కార్డులకు ఒక వాలంటీర్ ఉంటున్నారు కదా, అందరూ పర్ఫెక్ట్గానే ఖచ్చితంగా బాగానే చేస్తున్నారు. ఇబ్బంది లేదు. పెన్షన్ కానీ రేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ప్రజెంట్. టీడీపీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే, ఇప్పుడు పోయినసారి వైసీపీ గెలిచింది, ఇప్పుడు టీడీపీ గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయి? 99% లేదు అసలు. లక్ష్మీ గారు ఎన్నిసార్లు ఇంకా వేసినా కానీ చంద్రబాబు నాయుడు హయాం ఉన్నంత వరకు టీడీపీ రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పితే. అంటే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు గారు అప్పగించే అవకాశం ఉందా? లేదు అసలు. చంద్రబాబు నాయుడు చచ్చిపోతే కానీ అప్పగించడం. ఇంకా మరి కొడుకు ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి? కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు పప్పు అని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మళ్ళీ ఇంక కొత్తగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అతని గురించి. ఇప్పుడు బీజేపీ ఇంకా జనసేన కూడా ఉంది. ఆల్రెడీ బీజేపీ హైదరాబాద్ మన మంచిగానే వచ్చింది కదా, మన స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉందా? బీజేపీ వైసీపీకి ఇవ్వగలుగుతుంది, పోటీ ఇస్తా బీజేపీ, పోటీ ఇస్తుంది బీజేపీ. అయితే అటు ఇటు ఈక్వల్గా వచ్చే అవకాశం ఉందా? ఈక్వల్గా అంటే చెప్పలేము. అది పోటీ అయితే ఇస్తుంది, పోటీ అయితే ఇస్తుంది. టీడీపీ అయితే పోటీ ఇవ్వలేదు అసలు, ఖచ్చితంగా ఇవ్వలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలవచ్చు? వైఎస్ఆర్సీపీ, వైసీపీ. మా జగన్ తప్ప ఎవరు లేదు, ఛాన్స్ లేదు. నాది కడప నెగిటివ్ ప్లేస్ పులివెందుల. నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ని, ఆర్గానిక్లో పనిచేస్తున్నాను. ఎక్సలెంట్గా మంచి పరిపాలన కూడా బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ప్రతి ఒక్క పరిపాలనలో ఏ దాంట్లో కూడా ఈ లోటు లేకుండా చేస్తున్నాడు మా జగన్ అన్న. నెక్స్ట్ కూడా ఆయన రావాలి, వస్తాడు. ఎవరైనా నెక్స్ట్ 15 సంవత్సరాల వరకు ఆయనే సీఎం. 30 ఇయర్స్ వరకు, ఇంకా 15 అంటున్నాను నేను, 30 ఇయర్స్ ఆయనే సీఎం. ఇండస్ట్రీ మొత్తం ఆయనే. అంటే ఆయన పెట్టిన పథకాలన్నీ అందరికీ రీచ్ అవుతున్నాయి ఖచ్చితంగా. నేను మా వీధి వాలంటరీ కూడా చూసిన నెల నెల కరెక్ట్గా లేడీస్కు వృద్ధ పెన్షన్స్ 15,000, మన అమ్మ ఒడి పథకాలు, మిగతాటి అన్నీ ఏదైనా కానీ రైతు భరోసా, రైతు వాళ్ళకి ఇవ్వాల్సినది, డాక్రా మహిళలకు, మిగతా అందరికీ ఇవ్వాల్సినట్టు అన్నీ ఇస్తున్నారు. ఏ పార్టీ ఇంతవరకు నేను చూడలేదు. నా వరకు మా జగన్ బెస్ట్, అంత ఛాన్స్ ఇవ్వదు. అంత వైసీపీ అక్కడ కాబట్టి, తెలంగాణ ఏరియాలో కాబట్టి అడ వచ్చినేమో, కానీ ఇక్కడ మాత్రం అంత లేదు, అంత వైసీపీ. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఆ తెలంగాణ కూడా మా సీఎం అక్కడ జెండా ఎగరబోతుంది, ఆల్రెడీ పెట్టబోతున్నారు. జరగడానికి అంత ఆయన తోడ్పడతాడు ప్రతి ఒక్క విషయంలో ఆయనే. ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటే బెస్ట్ ఇక ఏపీ వాలంటీర్ దాంట్లో ఏపీ బెస్ట్. అసలు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాలంటీర్లు చేసే పనులలో వాళ్ళని పెట్టడం చాలా మంచి జరిగింది మా జగన్ అన్న. అన్న 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు 20 తారీఖు, అంటే అది ఎలక్షన్ కారణంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామంటున్నారా, లేకపోతే ఇంతకుముందు అనుకుంటుంది? ఇంతకుముందు అనుకోవడం ఏంటి, ఆయన చెప్పాడు, చెప్పిన పని చేసేసాడు, చేసేస్తున్నాడు. దీనికి చెప్పాడు చేసేస్తున్నాడు అంతే. మళ్ళీ దాన్ని ఏమో పోస్ట్పోన్ చేయడంలే, చెప్పని నేటి కూడా చేస్తున్నాడు. ప్రతి ఒక్క పని కూడా చెప్పిన టయానికి చేస్తున్నాడు. కానీ దీనికి కొన్ని ఆపాలని కొన్ని దుస్థితులు చేస్తాను, కానీ ఎలాంటివి చేసినా కూడా ఈడతో ఒక చేయడానికి లేదు. టయానికి జరిగిపోతున్నాయవ్వా, ప్రజలకు ప్రతి ఒక్క ప్రజలకు బాగుంది, సాటిస్ఫాక్షన్. ప్రతిపక్షాలు అంటున్నాయి రేషన్ కార్డులు చాలా తొలగించేసింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటున్నారు, మరి దాని గురించి? అంటే దాని గురించి నాకు అంతగా అవగాహన లేదు, సారీ. దాని గురించి అంటే అర్హులని కూడా తీసేశారా, అర్హత లేని వాళ్ళు రేషన్ కార్డులు తీసేశారా? ఎలా అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి. కానీ మామూలుగా ఎంప్లాయీస్ కానీ ఉండే వాళ్ళకి కానీ, పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ, రక్షాధికారులను, వాళ్ళకు కూడా అందుతున్నాయి. కానీ అన్నీ దాన్ని డిస్క్వాలిఫై చేసేసి మిగతా వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు కదా. ఆయన చేసే పార్టీ చేస్తున్నాడు కదా, ఆయన చేయించాం, చేయనిద్దాం, ఇంకా చేయనిద్దాం. ఆయన చేయించడం లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు చెప్పాల్సిన అవసరం లే, ఆయనకు అంతా ఉంది అనుభవం. చిన్న అనుకుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళ మాటలు వింటున్నాడు, మా జగన్ అన్న వింటున్నాడు, లక్షణంగా చేస్తున్నాడు. భయం లేదు, బెస్ట్ బెస్ట్ సీఎం. మా సీఎం బెస్ట్ సీఎం, ఏపీ సీఎం బెస్ట్ సీఎం మా జగన్ అన్న. హ్యాట్సాప్ ప్రకారం మేము వైఎస్ఆర్ అనయ్య, జగన్మోహన్ రెడ్డికైనా. మరి ఆయన 18 నెలల పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకేమో కొన్ని కొన్ని తప్పులు అంటున్నారు, మాకేం బాగానే ఉంది. నేను ఆటో డ్రైవర్ని. మరి పథకాలు అందరికీ చేరుతున్నాయి ఆయన పెట్టేయని? చేరుతున్నాయి బ్రహ్మాండంగా. అంటే కొంతమంది చేరి వైసీపీ వాళ్ళకే చేరుతున్నాయి, మిగతా వాళ్ళు చేరట్లేదని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. ఎందుకు వారెంటర్లు ఉన్నారు కదా, అది మెయిన్ పథకం అదే కదా మనకి. ప్రతి ఒక్కరూ జరుగుతుందా
పార్టీ తరపున కాకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వాళ్ళ వల్ల మంచి ప్రయోజనం కదా, మంచి అవకాశం, అదే మెయిన్. వాలంటీర్ వాళ్ళు కొంతమంది ఇది వేస్ట్ అంటున్నారు, అది మెయిన్. మనకు కావాల్సింది ఆలోచించి పెట్టాడు, మంచి పథకం. బాగా మంచి, అన్నీ బాగున్నాయి. ఇంతవరకు పథకాలు ఏం బాగానే ఉన్నాయి. ఇంత ఇబ్బందుల్లో కూడా అన్ని పథకాలు నడుపుకుంటా పోతున్నాడు హామీల కంటే ఎక్కువగా. అది పోయినసారి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, మరి ఈసారి పెరగొచ్చు తగ్గొచ్చా? మరి పెరగవచ్చు, లేదంటే మనకు ఆ లెక్కలేని రావచ్చు, కానీ తగ్గేది ఎందుకు ఉంటుంది? ఇంకెక్కడ ఉందండి టీడీపీ? రాణిస్తారా? ఎవరు వస్తారు? ఇంకా మరి బీజేపీ చూస్తే ఈసారి తెలంగాణలో బాగానే వచ్చింది కదా, మన ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉందా? పోటీ ఇవ్వగలుగుతుందా వైసీపీకి బీజేపీ? మన ఏపీ లేట్ వస్తుంది, బీజేపీ రాదు, వేస్ట్. వైఎస్ఆర్ఏ ఆయన వస్తుడా? లేదు లేదులేండి, మన వైఎస్ఆర్ఏ పక్క. 18 నెలల పాలన అందరికి సంతృప్తిగా, బ్రహ్మాన సంతృప్తిగా ఉన్నారు బాగా. మేము గెలిచేది మేము వైసీపీ పార్టీ వాళ్ళం, వైసీపీ గెలిచేది గ్యారంటీ. ఏ కారణాల వల్ల సార్? చేసి మంచి పనులు సూపర్గా చేస్తున్నాడు జగన్. ఎక్కడైతే ఇతనైతే ఇక్కడ మాకు ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి సూపర్గా చేస్తున్నాడు మాకు. ఏం చేశారా? ఏం చేశారు పోయిన ట్రిప్లో టీడీపీ? కనీసం నాకు 65 ఏళ్ళు నాకు పింఛన్ ఇలా వాళ్ళు మొన్న 7 వచ్చిన తర్వాత నాకు పింఛన్ ఇచ్చారు. సూపర్గానే మాకైతే, మాకు ఈపురి వెంకటపల్లి ఈ నియోజకవర్గమేను, సూపర్గానే మాకు మా ఇంటికి వచ్చి ప్రతిదీ కనుక్కొని ఏమున్నా ఏం చేసినా ఇంటికి వచ్చి కనుక్కొని చేసిపోతారు అబ్బా, సూపర్గా చేస్తున్నారు బాగుంది. ఏ టు జెడ్ ఏ టైం అయినా మాకు వాలంటీర్ ముట్టుకో చాలా మంచి. పోయినసారి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది వైసీపీకి, ఈసారి ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చు, ఎలా ఉంది పరిస్థితి? అదే వస్తుంది, ఇంకా పెరగద్దే పెరగద్ది. ఇంక టీడీపీ సమస్యలే, ఇంక వచ్చే సమస్యలే జరగదు. రేపు తిరుపతి కూడా రాదు, బీజేపీలే వైసీపీ. బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది కదా? తెలంగాణలో కాబట్టి వచ్చింది. ఏడే ఏం చేశాడు ఆయన? మామూలుగా ప్రత్యేక హోదా అన్నాడు. ఏదే ఏం వచ్చారు కదా ఇప్పుడు ఓట్లు? ప్రత్యేక హోదా ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఏమి లే బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వచ్చి అడిగితే ఏమి ఇస్తారు మామూలుగా? ఇంకా ఆయనకి ఓట్లు అంటే అసలు ఎట్లా ఎట్ట వచ్చారు కదా ఓట్లు? జనసేన కూడా అబ్బాయా, పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడ వస్తున్నాడు, మేము కూడా పోతున్నాం వస్తున్నాం. ఏం జనసేనకు వచ్చేది? పోయిన ట్రిప్లో ఏం మాత్రం వచ్చింది, ఇప్పుడు అంతే ఆయనకు వచ్చింది. వాళ్ళు నుండి కొట్టుకున్న సమస్యలే వచ్చేసి మన ఆంధ్రాలో వరకు. అదంటే దుబ్బాక కాబట్టి, అది మామూలుగా తెలంగాణ కాబట్టి దుబ్బాకలో, అది కూడా ఆయన అనంతరం రావయ్యరా ఆయన తరఫున ఒక మూట ఓడిపోయి మళ్ళీ మూడోసారి ఆయన వేసాడు కాబట్టి ఆ కేసీఆర్ మీద కొంచెం బాగా మాట్లాడుతున్నాం వాక్ దాటితో. అతను కొన్ని కొన్ని తప్పులు చేసినాడు కాబట్టి కేసీఆర్ ఆ టైప్లో వచ్చాడే, కానీ ఆయన అందరావు చంద్రరావు ఎవరు ఆయన కూడా ఆ దుబ్బాక ఎడతరగద్దే. అందులో వైసీపీది అయిపోయాయి ఆయన ఆయనది ఎంపీ గ్యారంటీ మళ్ళీ వైసీపీ. అంటే వైసీపీ పెడుతున్న పథకాలన్నీ, జగన్ పెట్టే పథకాలన్నీ ప్రజలందరికీ చేరుతున్నాయి? చేరుతున్నాయి, సూపర్గా చేరుతున్నాయి. మా ఇంటికి వచ్చి మాకైతే వాలంటీర్ వచ్చినాయి కదా, ఇవాళ మాకు ఆరోగ్య బీమా, ఆ బీమా ఇక్కడ ప్రతిదీ మా ఇంటికి వచ్చి కనుక్కొని చేసిపోతున్నాడు. సూపర్గా ఉన్నాయి మాకైతే.